ఎక్కడికి వెళ్ళినా చాలా పెద్ద ఎత్తున మాకు ప్రజల నుంచి మద్దతు వస్తుంది. అది అన్ని వర్గాల నుంచి, అది పేద తరగతి నివసించే ప్రాంతాలు కానివ్వండి, మధ్యతరగతి నివసించే ప్రాంతాలు కానివ్వండి, ఉన్నత వర్గాలు నివసించే ప్రాంతాలు కానివ్వండి, అన్ని సామాజిక వర్గాల నుంచి కూడా మాకు మద్దతు వస్తుంది. ఈరోజు కూడా ఇక్కడ ఈ అపార్ట్మెంట్స్లో, బ్రాడీపేటలో మేము ప్రచారం చేయడం జరుగుతుంది. ఇక్కడ ప్రజలే మమ్మల్ని ఇక్కడ ఇన్వైట్ చేశారు, మాకు మేముగా రాలేదు. ఇక్కడ ఉన్న అపార్ట్మెంట్ కాంప్లెక్స్లో ఉన్న ప్రజలందరూ ఇక్కడ ఒక అల్పాహార విందు ఏర్పాటు చేసి మమ్మల్ని ఆహ్వానించారు. మీరు వచ్చి మమ్మల్ని కలవండి, మీ సందేశం మాకు ఇవ్వండి, ఎంతో ఆనందాన్ని కలిగిస్తుంది. ఇది ఒక ట్రాన్స్ఫర్మేషను, ఇటువంటి చేంజ్ మీరు ఎక్కడ చూడరు. మిగతా పార్టీలు వాళ్ళని వాళ్ళు వెళ్ళి చేతులెత్తి నమస్కరించాలి మా మాట వినండి అని, కానీ ఇక్కడ ప్రజలు మీరు రండి, మీ మనోగతాన్ని మాతో షేర్ చేసుకోండి అని వాళ్ళే ఇక్కడ బ్రేక్ఫాస్ట్ మీటింగ్ అరేంజ్ చేశారు. ఆ కాంప్లెక్స్లోని అందరూ, అన్ని కుటుంబాలు ఇక్కడికి వచ్చి ఎంతో శ్రద్ధగా మేము ఇచ్చిన సందేశాన్ని విన్నాయి, మా మేనిఫెస్టోని విన్నాయి. అందరూ ముక్త కంఠంతో చెప్పారు, మేము జనసేన పార్టీకి సపోర్ట్ చేస్తాము, ఒక మంచి పార్టీని ఈసారి అధికారంలో చూడాలనుకుంటున్నాం, మంచి నాయకులు ఈ పట్టణానికి, ఈ నగరానికి మంచి చేసే వ్యక్తుల్ని మిమ్మల్ని మేము ఎన్నుకొని పంపిస్తామని వాళ్ళు ఇక్కడ వాళ్ళ ఆశీర్వచనం ఇవ్వడం జరిగింది. వారందరికీ నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈరోజు రాష్ట్రంలో జనసేన పార్టీ ఒక ప్రపంచం సృష్టిస్తుంది, ఒక చాప కింద నీరులా ఇది ఆల్రెడీ వ్యాప్తి చెందుతుంది. మీరు చాలా విచిత్రమైన ఫలితాలని ఈసారి చూడబోతున్నారు, ఎందుకంటే ఒక గోబెల్స్ ప్రచారం, ఒక మైండ్ గేమ్ ఈ రాష్ట్రంలోని అధికార పక్షం కానీ, తెలుగుదేశం పార్టీ కానీ, అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ వాళ్ళు ప్లే చేస్తూ వస్తున్నారు. జనసేన పార్టీకి చాలా తక్కువ సీట్లు వస్తాయి, లేకపోతే జనసేన పార్టీ టీడీపీతో కొల్యూడ్ అయింది, వాళ్ళతో ఇండైరెక్ట్గా కొల్యూడ్ అయి ఉంది. ఇవన్నీ వాళ్ళు చేసే ప్రచారాలు, ఎందుకంటే వాళ్ళ ఓట్ బ్యాంకు వాళ్ళు పెంచుకోవాలంటే జనసేన పార్టీ ఓట్ బ్యాంకులో నుంచి వాళ్ళు లొక్కవాలని చూస్తున్నారు. వాళ్ళకి ఓట్ బ్యాంక్ ఉంటే మా మీద ఆరోపణలు చేయాల్సిన అవసరం లేదు, నిరాధార ఆరోపణలు, అవాస్తవాలు వాళ్ళు స్ప్రెడ్ చేయాల్సిన అవసరం లేదు. కానీ ఈరోజు జనసేన బలాన్ని వాళ్ళు గుర్తించారు, జనసేనకు ఉన్నటువంటి కేడర్ని వాళ్ళు గుర్తించారు, జనసేనకు వస్తున్నటువంటి ప్రజా వెల్లువ మద్దతుని వాళ్ళు చూస్తున్నారు. ఇంతమంది, వేలాది మంది మొన్న నా నామినేషన్ ర్యాలీకి 50,000 మంది యువత నా ర్యాలీలో పాల్గొనడం జరిగింది. అదే తెలుగుదేశం పార్టీ ర్యాలీ కానీ వైసీపీ పార్టీ ర్యాలీలో 5,000 కన్నా కష్టంగా అరువు తెచ్చుకొని తరలించి తీసుకొచ్చారు వాళ్ళు.